నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వైసీపీ నాయకులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ ను పొదలకూరు సీఐ గంగాధర్, చేజర్ల ఎస్ఐ మహమ్మద్ హనీఫ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా షటిల్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసినందుకు షేక్ సిరాజుద్దీన్ ను అభినందిస్తూ మానవ జీవితంలో శరీరానికి వ్యాయామం, ఆటలు ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి ఆటల పోటీలు యువతకు, ఆటగాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల వైసీపీ నాయకులు సిరాజుద్దీన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి షేక్ సల్మా షరీన్ 10,000 రూపాయలు, చేజర్ల మాజీ సర్పంచ్ బోదళ్ల విజయ 2వ బహుమతి 5,000 రూపాయలు దాతలు ప్రకటించినందుకు వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోదళ్ల వీరరాఘవరెడ్డి, చేజర్ల జెడ్పీటీసీ అభ్యర్థి పేర్ల పార్థసారథి, ఉగ్గుమోడి రఘురామిరెడ్డి, రాంబాబు, చంద్రశేఖర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, ఆటగాళ్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ ఆటల పోటీల్లో ఆడటం వల్ల ఆరోగ్యం వస్తుంది, అన్నిటికన్నా ముఖ్యంగా వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మండల కేంద్రమైన చేజల గ్రామంలో స్వామి వివేకానంద స్వామి జయంతి శుభ సందర్భంగా మరియు అలాగే సంక్రాంతి శుభ సందర్భంగా మరి ఈరోజు చేజల గ్రామంలో ఫ్రెండ్లీ కప్ షటిల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి గంగాధర్ సార్ గారు, అలాగే చేజల మండల ఎస్ఐ గారు షేక్ మహమ్మద్ హనీఫ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఇందులో 16 టీములు పాల్గొన్నాయి. మరి చేజల నుండి 6 టీములు, మరి బిల్లుపాడు, ఆదుర్పల్లి, ఓబులాయిపల్లి, మరి బోడు మడపల్లి మరి ఇతర గ్రామాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్గా ప్రథమ బహుమతి 10,000 రూపాయలు చేజల మండల మాజీ డిప్యూటీసీ షేక్ సల్మా షరీన్ గారు 10,000 రూపాయలు మరి నిరాహారంగా ప్రకటిస్తున్నారు. అలాగే 2వ బహుమతిగా చేజల మాజీ సర్పంచ్ బోదళ్ల విజయ గారు 2వ బహుమతి 5,000 రూపాయలు, మరి 2 బహుమతులుగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజు, మరి ఉత్తమ ఆటగాడిగా సిహెచ్ మనోహర్ మరి ఆయన కూడా 2,000 రూపాయలు ప్రైజ్ ఇస్తున్నాము. మరి అందరూ కూడా ఈ టోర్నమెంట్ ని ఉపయోగించుకొని మరి చక్కగా ఆహ్లాదంగా ఈ పండుగ జరుపుకోవాలని మరి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.